परम 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 शांति बेहद बापूजी बेहद माता माताजी గారికి శతకోటి వందనాలు అనంతబాయి గారికి నమస్కారములు హిందీలో ఉన్న జ్ఞానాన్ని తెలుగులో మాకు అర్థమయ్యే రీతిలో చెబుతున్న దేవి అక్కయ్య గారికి నమస్కారములు బేహద్ పరివారానికి ఆత్మిక నమస్కారములు ఏక్ బాపు దూసరా నాకోయి పరం శాంతి ఈ స్థూల శరీరం పేరు కౌసల్య మా వారు సుబ్బిరెడ్డి ఇద్దరము ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రిటైర్డ్ అయ్యాము మేము ఆంధ్రాలో కడప జిల్లాలో ప్రొద్దుటూరు పట్టణంలో నివాసం ఉంటున్నాం ఉద్యోగరీత్యా చిలంకూరు గ్రామంలో ఉన్నప్పుడు 1996 ఫిబ్రవరిలో బీకే ఓం శాంతి యొక్క పరిచయాన్ని శాంతి అక్కయ్య గారి ద్వారా తెలుసుకున్నాము అప్పటికి మేము భక్తి మార్గంలో ఉండేవారు మాతో పాటు మా సహోపాధ్యాయులు సరస్వతి గంగిరెడ్డి అన్నయ్య గారు ఇంకా కొంతమంది మీ శాంతి అక్కయ్య గారితో పాటుగా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి తెలుగు మురళీలు వినిపిస్తూ కొంతమందిని ఓం శాంతిలో చేరేటట్టు ప్రోత్సహించాము తర్వాత 1999 జనవరిలో కదిరి కృష్ణవీరకయ్య గారి ద్వారా సరస్వతి గంగిరెడ్డి అన్నయ్య గారులకు పీబీకే జ్ఞానము తెలిసింది అందరము కలిసి కంపెనీకి వెళ్ళాము ఆ సమయంలో అక్కడ బాబా వీరేంద్ర దేవ దీక్షిత్ గారు లేరు తర్వాత 2001 బాపూజీ దశరథభాయ్ పటేల్ గారి గురించి వారి జ్ఞానం గురించి తెలుసుకోవటం జరిగింది వెంటనే సరస్వతి గంగిరెడ్డి అన్నయ్య గారు అహ్మదాబాద్కు చేనుపూర్కు వెళ్ళి బాపూజీ దర్శనం చేసుకుని జ్ఞానం విని వచ్చారు 2001 మేలో నేను వారితో పాటుగా వెళ్ళి మమ్మ బాబా గారిని దివ్య దర్శనం చేసుకున్నాను భక్తి మార్గంలో ఉన్నప్పుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు దేవతలుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను కూడా ఆ యుగాలలో జన్మ తీసుకొని ఉంటే వారిని ఈ కళతో ప్రత్యక్షంగా చూసి అదృష్టం ఉండేది కదా అని ఎన్నోసార్లు అనుకున్నాను ఆ అవకాశం నాకు ఈ జన్మలో లభించిందని ఎంతో పొంగిపోతున్నాను స్వయంగా ఆ పరంపిత పరబ్రహ్మ పరమేశ్వరుడు సహకారంలో దశరథభాయ్ పటేల్ శరీరం ద్వారా దర్శనం ఇచ్చారు నా సంకల్పం ఈ విధంగా నెరవేరింది ఏక్ బాపు దూసరా నాకోయి అనే మహామంత్రంతో బాపూజీనే ఆ భగవంతుడు అని తెలుసుకొని ఒప్పుకున్నాను 4 సార్లు బాపూజీ దగ్గరకు వెళ్ళి వచ్చాను చివరిగా 2017 ఫిబ్రవరిలో శివరాత్రికి బాపూజీ దర్శనానికి వెళ్ళినప్పుడు నా కోడలు కూతురు మనమరాలు కూడా తీసుకెళ్లాను వారు సహకారంగా బాపూజీని కలుసుకుని భాగ్యశాలి ఆత్మలయ్యారు నేను జన్మ జన్మల నుంచి చేసుకున్న వికర్మలన్నీ వినాశనమయ్యాయి పునీతమయ్యాను అనిపిస్తుంది నా అనారోగ్య కారణాల వల్ల మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత దూర ప్రయాణం చేయటం కష్టంగా ఉన్నందున 9 సంవత్సరాలు బాబాకు దూరం అయ్యాను కానీ సరస్వతి గంగిరెడ్డి అన్నయ్య గారి ద్వారా బాపూజీ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు దేవి అక్కయ్య గారి ద్వారా బాపూజీ జ్ఞానాన్ని తెలుగులో చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాను బాపూజీ యొక్క సాకారి ఆకారి నిరాకారి రూపాన్ని జ్ఞానాన్ని నిత్యం స్మరిస్తూ స్మృతి చేస్తూ ఉన్నాను 18/1/2018 నుంచి విశ్వ పరివర్తన ప్రారంభమవుతుందని చెప్తున్నారు బాపూజీ సంకల్పం సాకారం కావాలని చేయాలని బేహద్ ఆత్మలందరికీ మనవి చేస్తున్నాను బేహద్ బాపూజీ సాకారంగా అహ్మదాబాద్ చైన్పూర్లో అవతరించి ఉన్నారు సాకారంగా వచ్చి కలుసుకోండి బాపూజీ గారితో నా అనుభవం ఒకసారి కలలో కొంతమంది గుంపుగా కూడి చూస్తున్నారు ఏమిటో అని నేను కూడా చూడడానికి వెళ్ళాను అక్కడ బాపూజీని చూస్తూనే అరే ఈయన మా బాపూజీ గారు అని అందరికీ తెలియజేశాను చేనుపూర్ ఆశ్రమంలో మాతాపితలను చూసినప్పుడు స్వయంగా వారి పాదాలను తాకినప్పుడు నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వచ్చాయి భగవంతుని ప్రత్యక్షంగా కలుసుకున్నందుకు నా కాళ్ళు తేలికగా భూమిపై నుంచి తేలిపోతున్నట్లుగా అనిపించింది మనందరినీ మృత్యులోకం నుంచి అమరలోకానికి తీసుకెళ్ళడానికి బేహద్ అమరనాథులు వచ్చారు ఈ విషయంలో ఉన్న ఆత్మలందరూ బాపూజీని సహకారంగా కలుసుకొని బాపూజీ తోడుతోడుగా వెళ్లే భాగ్యాన్ని సంపాదించుకోవాలని ఆత్మలందరినీ కోరుతున్నాను ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు ఈ జ్ఞానం ఇంకెక్కడా దొరకదు నా భూతో నా భవిష్యత్ రాజేశ్వరి అక్కయ్య గారు దేవి అక్కయ్య గారిని ప్రతిరోజు పిలిపించి ఆశ్రమంలో బాపూజీ పరిచయాన్ని ఇప్పించారు జ్ఞానాన్ని దేవి అక్కయ్య గారి ద్వారా తెలియజేశారు ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి నా సాకార తల్లిదండ్రులకు పాదాభివందనములు బేహద్ మాతాపితలతో పాటు విమానంలో ఎగురుతూ ఉన్నతోన్నతమైన పరంధామానికి వెళ్ళాలనే నా కోరిక సాకారం కావాలని కోరుతున్నాను బేహద్ మాతాపితలకు శతకోటి వందనాలతో బేహద్ పరం 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 శాంతి